యేసు ప్రభు వారు సువార్త ప్రకటించు ప్రారంభ దినాలలో ఆయన తరువాత సువార్త భూమిన ప్రకటింపబడటానికి కొంతమందిని శిష్యులుగా సిద్ధపాటు చేసుకున్న మాట వాస్తవమే. అందులోనే ఒక భాగమే ఏ మత్తయ్య అనేటువంటి ఒక సుంకరుడు. సుంకపు మెట్టు మీద కూర్చొని ఉన్నటువంటి ఒక మనుష్యుడు, ఆయన పేరు మత్తయ్య అని. ఆయనను దేవుడు నన్ను నువ్వు వెంబడించమని పిలిచాడు. అతని వెంటనే ఆ యొక్క సుంకపు మెట్టు మీద నుంచి లేచి ప్రభువాన్ని వెంబడించినట్లు మనం ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు పిలవలసిందే అని ఒక ఆలోచన మనం చేస్తే గానే, నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువు తరువాత సువార్త ప్రకటించాలి. సువార్త వలన ఏమి జరుగుతుంది, సువార్త ప్రకటించటం వలన మనుషులకు ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేస్తే, దేవుని రాజ్యములో ఈ మనుషులు చేర్చబడాలి సువార్త ద్వారా. సువార్త విని మారు మనసు పొంది, ఆ మారు మనసు పొందటము ద్వారా ఈ యొక్క భూమిన నివాసమున్న కొంతమంది ప్రజలు, అంగీకరించిన ప్రజలు, విశ్వాసించిన ప్రజలు ఈ సువార్త ద్వారా తన జీవితాలను మార్చుకొని వారు తన దేవుని బిడ్డలుగా ముద్రింపబడి ఆత్మచేత దేవుని రాజ్యములో వారు చేర్చబడాలనే ఉద్దేశంతోనే ఈ సువార్త. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రారంభించాడు. ఆయన తర్వాత కొనసాగటానికి ఈ శిష్యులను పిలిచాడు. పరిసయ్యుడు అంటే ఉన్నత జాతికి చెందినవాడు, గొప్ప జాతికి చెందినవాడు, మన భాషలో మాట్లాడాలంటే అగ్ర కులస్థుడు, మరొకడు సుంకరుడు. అంటే క్రైస్తవ సమాజంలో జీవిస్తున్న వ్యక్తి ఒకరు, ఒకరు మరలా అదే క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నాడు, అదే యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించాడు. ఏ సుంకరుడు అయితే యేసుక్రీస్తుని అంగీకరించాడో అదే పరిసయ్యుడు కూడా యేసుక్రీస్తుని అంగీకరించాడు. వారి యొక్క భావాలు, వీరిని గురించి భావాలు ఎంత వ్యత్యాసముగా ఉన్నాయో ఈ వాక్యము ద్వారా స్పష్టంగా బయలుపరుస్తున్నాయి. వారి ప్రార్థన విధానం వేరే ఉంటుందంట, వారి జీవన విధానం వేరే ఉంటుందంట. నేనంటంలా, అక్కడ యేసుప్రభు వారు చెప్తున్నాడు, సుంకరు చేసే ప్రార్థన, పరిసయ్యుడు చేసే ప్రార్థన, రెండు ఇద్దరి ప్రార్థనలు కూడా చాలా స్పష్టంగా అక్కడ వివరించాడు. ఒకే మందిరానికి వెళ్ళాడు, ఒకే దేవుడు, ఒకరిని ఆరాధిస్తున్నారు, కానీ ఆరాధిస్తా చేస్తున్నటువంటి భావాలు, ఆ మనసులో ఉన్న భావాలు, ఆ మనసులోని వ్యతిరేకత ఎటువంటిదో మనము ఈ ఇద్దరిలో మనం తేడా చూడగలము. అందుకే దేవుడు అంటున్నాడు, నిజమే నువ్వు సుంకర్ లాంటి వాడివి కాదు, నువ్వు క్రైస్తవుడు లాంటి వాడివే కానీ క్రైస్తవుడివి కాదు, నువ్వు విశ్వాస లాంటి వాడివి కానీ విశ్వాస లాంటి వాడి దానివి కానీ నువ్వు విశ్వాసురాలివి విశ్వాసుడివి కానే కాదు. ఎందుకంటే నీ మనస్సు, నీ ఆలోచన, నీ మాటలు భిన్నముగా ఉన్నాయి గనక. చక్కటి ఉపమానం చెప్పాడు ఆ యొక్క పరిశీలకి. ఈరోజు పరిశీల ఆత్మ కలిగిన వారు క్రైస్తవులలో ఉంటే గాన, నేను చదువుకున్నాను, మా ఆ కులము, మేము గొప్పలము, మీ ధనుకులము అనే భావన నీకుంటే గాన నువ్వు దేనికి పనికిరావు. నీ విశ్వాసం వ్యర్థం, నీ ప్రార్థన వ్యర్థం, నీ బ్రతుకు వ్యర్థం. ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ క్రైస్తవ సమాజం ఎక్కడికి వెళ్తుంది? క్రైస్తవులైనా ఇల్లు యేసు ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలేనా? యేసుక్రీస్తు వారి రక్తంతో కొనుగోలు చేయబడిన బిడ్డలేనా? అసలు ప్రభువును అంగీకరించిన వారేనా? సంపద కోసం, ఓద కోసము, సుఖ జీవితము జీవించడం కోసమో వచ్చిన క్రైస్తవుల మతాలు చీల్చి, కులాలను చీల్చి, సంఘాలు చీల్చి, తోడేళ్ళలాంటి, నక్కలాంటి, మృగం లాంటి మనుషుల, దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఎవరు వీళ్ళంతా? ఆలోచన చేసే గుండె బరువెక్కిపోతుంది నా ప్రియా సహోదరి సహోదరుడు. చాలా పొరపాటు చేస్తున్నారు. ఆ సుంకరుడు ప్రార్థన చేశాడంట, ముదుటి నుంచి క్రైస్తవుడు అనుకుంటా, పుట్టు క్రైస్తవుడు అనుకుంటా, యేసుని మాట వింటున్నవాడు అనుకుంటా, పాపం ఏంటో తెలుసు అనుకుంటా, మంచి ఏంటో తెలుసు అనుకుంటా,
చెడేంటో తెలుసు అనుకుంటా. ఆ శంకరుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా భయపడి వెరసి దైన్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము. అబ్బా ఏంటంట, పాపినైనా నన్ను కరుణించుమయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు వీళ్ళిద్దరిలో ఈడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడంట దేవుని దృష్టిలో. చప్పటిగో దేవుని మయపరచండి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరా, మీరు ఆలకించండి ఈ వాక్యాన్ని. ఇంత గొప్ప పరిచర్య. ఈ పరిచర్యలో మీరందరూ పాలుపగస్తులు అవుతున్నారు. సుంకర్ లాంటి మనసు నీకుందా? పరిచయులు లాంటి మనసు నీకుందా? ఆ బంతిలో కూర్చుని ఉండగా పాపులతో భోజనం చేస్తున్నాడే, పాపులతో భోజనం చేస్తున్నాడే. ఈయన యూదుడు కదా, ఈ సుంకర్లు పాపులు కదా, వీళ్ళతో కలిసి ఎలా భోజనం చేస్తున్నాడని ఆ పరిచయులు శిష్యులను అడిగినప్పుడు దేవుడు ఎన్నాడంట? నా ప్రియ సహోదరి సహోదర, ఆ పరిచయుడు ప్రేషణ ప్రార్థన రెండు ముక్కలు మీకు నేను చెప్పి ఈ వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. అక్కడ ఉపవాస ప్రార్థన చేశాడంట. ఏం చేశాడంట? వారానికి 2 మార్లు నేను ఉపవాస ప్రార్థన చేయుచున్నవాడను అన్నాడు. ప్రైజ్ లార్డ్. దానికి యేసుప్రభు ఆ పరిశీలన గురించి మాట్లాడుతూ ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 6:16 చూడండి, ఆ పరిశీలన గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఉన్నతమైన అగ్ర కులాలకు సంబంధించిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. యేసును అంగీకరించినట్టే నటించుతున్న వేషధారణ జీవిస్తున్నటువంటి ఆ కులాలను గురించి మాట్లాడుతున్నాడు. ఆ మత పెద్దలను గురించి మాట్లాడుతున్నాడు. చదువు. మీరు ఉపవాసము చేయనప్పుడు ఏసారుల వలే ఏ ముఖములై దుఃఖముఖలై. ఉపవాస ప్రార్థన అంటే నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, ముఖమంతా ఒక రకంగా పెడతారంట. నేను ఉపవాస ప్రార్థన ఎవడు చేయమన్నాడు? ముఖమంతా ఒక రకంగా ఎందుకు పెట్టమన్నాడు? చేత కాకపోతే మానే ఉపవాస ప్రార్థన. వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తాను. చేయగాకు మానే. నిన్ను బలంతం ఎవడు చేశాడా? నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావంటే అది నీ మేలు కోసం చేస్తున్నావు, దేవుని సహాయం కోసం చేస్తున్నావు, దేవుని కృప కోసం చేస్తున్నావు, దేవుని నుంచి మేలు పొందాలని చేస్తున్నావు. అంతేగాని ప్రజల కోసం కాదు కదా. ప్రజల కోసమా, సమాజం కోసమో, లేకుంటే నీ ఇరుగు పొరుగు వారి కోసమో నువ్వు చేయటంలే. నీకోసమో, నీ కుటుంబం కోసమో, నీ స్వార్థం కోసమో ఉపవాస ప్రార్థన చేస్తున్నావు. దానికి నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నీ ముఖమంతా వికారకమై పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? అందుకే అంటున్నాడు, వేషధారులారా. చక్కటి మాట మాట్లాడాడు దేవుడు. ఈనాడు క్రైస్తవులు కూడా వేషధారణ బయటికి కనిపించేది ఒకటి, లోన ఆలోచన విధానము నడక అంత మరొకటి. ఇది వేషధారణ కాదా నా ప్రియ సహోదరి సహోదరుడు? తప్పు చేస్తాం, తప్పు చేయడు అని నేను అన్నాం. పొరపాట్లు జరుగుతాయి. అపవాది నిన్ను బలవంతం చేస్తుంది, అపవాది నిన్ను లాక్కెళ్తుంది, నిన్ను అంధుని చేస్తాయి. నువ్వు తప్పు చేస్తావు, నేను కాదంటే లేదు, కానీ గ్రహించి తప్పు తెలుసుకొని ఆ సుంకరి వలె ప్రభువా నేను పాపినే అని రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ పాపాలు క్షమిస్తాడు దేవుడు. దావీదు పాపం చేశాడు, దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పొందాడు ప్రార్థన ద్వారా. అటువంటి ప్రార్థన కలిగిన వరమై ఉండాలి. కానీ ఉపవాస ప్రార్థన అంటే నువ్వు గొప్ప అనుకుంటున్నావా? కాదే. అందుకే ఇంకొక మాట కూడా అంటాడు దేవుడు. మత్తయి సువార్త 23:23 కూడా చదువుమా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన దానిని వదిలివేసిరి, అనగా
న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడితిరి వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నదని అతనితో. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రభు యేసుక్రీస్తు వారు బోధిస్తున్న బోధ. అయ్యా, దశమభాగం తీసేనని ప్రార్థన చేశాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని ప్రార్థన చేస్తున్నాడు. నేను ప్రతి విషయంలో దశమభాగం తీసి నీకు నీ పరిచర్యకు నేను ఇస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవడికి గొప్పరా అంటున్నాడు దేవుడు. నీ హృదయం మారకపోతే ప్రయోజనం ఏంటిరా అంటున్నాడు. నువ్వు గొప్ప కోసము ప్రార్థన చేస్తున్నావు, గొప్ప కోసము కార్యాలు చేస్తున్నావు, కానీ హృదయపూర్వకముగా నువ్వు పరిచర్య చేసావా? హృదయపూర్వకంగా దేవుని మహిమార్థముగా కార్యాలు చేస్తున్నావా అని ఇక్కడ తేటగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకు వేషధారణ? క్రైస్తవ జీవితం జీవించాలంటే జీవించు. క్రైస్తవులకు వచ్చావా? నువ్వు అగ్ర కులస్తుడివి కావచ్చు, ఇంకొక కులస్తుడు కావచ్చు, ఇంకొక కులస్తుడు కావచ్చు, ఏ కులస్థమైనా సరే, మోస్ట్ బి వెల్కమ్. దేవుడు స్వాగతం పలుకుతున్నాడు నీకు. నువ్వు పరలోకంలో చేరాలనే ఆశ ఉంటే నా రక్తంలో కడుగుబడు వాడిగా ఉండు, నా రక్తంతో కొనుగోలు చేయన వాడిగా ఉండు. నువ్వు పరిశుద్ధ జీవితము జీవించు. కనికరము, న్యాయము, విశ్వాసము కలిగిన వాడవై, ప్రేమ కలిగిన వాడవై, కనికరము కలిగిన వాడవై, ఇతరుల పట్ల దయ కలిగిన వాడవై, దేవునికి ఇష్టుడిగా జీవించడం నేర్చుకో. అంతేగాని వాడు సుంకరుడు, వాళ్ళకు మాకు సంబంధం లేదు, వాళ్ళ జీవన విధానం మా వేరే, మా జీవన విధానం వేరే అంటే నువ్వు పాతాళానికి పొలిపోతావు. నువ్వు పనికిరావు, ఎక్కడికి నిలబట్టానికి కూడా యోగ్యుడవు కాదు. ఎక్కడ నిలబట్టానికి కూడా యోగ్యుడవు కాదు. నువ్వు వేషధారణ జీవితం అని దేవుడే చెప్తున్నాడు, పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. వేషధారులారా అంటున్నాడు. నువ్వు ఎంత బైబిల్ చదివితేమి, నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏమి, ఎంత పాటలు పాడితే ఏమి, నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ జీవన విధానం మార్చుకోకుండా, నీ ఆలోచనలు మార్చుకోకుండా, ఎదుటి వారిని ఎప్పటికీ కించపరిచే మాటలు మాట్లాడుతూ, ఎదుటి వారిని నీచపు నీచాది నీచపు చూపులు చూస్తూ, వాడిని అక్కడిని అడగదొక్కాలని నీ ఆలోచన ఉన్నంతకాలము దేవుడు నిన్ను అనగదొక్కుతూనే ఉంటాడు. నీ బ్రతుకును అనగదొక్కుతూనే ఉంటాడు. పైకి లేచి రాలేవు, ఇది నిజం. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరా, ప్రభువారే మాట్లాడుతున్నాడు. అరే, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యవంతులకే వైద్యుడు. అంతేనా? లేకుంటే ఆరోగ్యవంతులు కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారా? చెప్పండి, హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తారు? అనారోగ్యంగా ఉన్నవారు, ఆరోగ్యం క్షీణించిన వారు, బాగలేని వారు వెళ్తారు. అదే దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు వచ్చాను నీకు తెలుసా? నువ్వు పాపుల దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడని ఏలెత్తి చూపిస్తున్నావు నాకు? నాకెళ్ళి ఏలెత్తి చూపిస్తున్నావే, నన్ను తప్పుపడుతున్నావే, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలను తప్పుపడుతున్నావే, ఆ శిష్యులను తప్పుపడుతున్నావే. నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా? నేను నీలాంటి వారి గర్విష్ఠుల కొరకు నేను రాలా, నేను పాపుల కొరకు వచ్చా, వీళ్ళ కొరకు వచ్చా. నేను ఇళ్ళతోనే ఉంటా, ఇళ్ళ దగ్గరనే ఉంటా, ఇళ్ళతోనే కూర్చుంటా, ఇళ్ళతోనే కలిసి భోజనం చేస్తా, వీరినే పాపము నుంచి ముక్తి కలగజేస్తా, వీరినే పాప విమోచన కలగజేస్తా, వీరికే రక్షణ కలగజేస్తా, వీరిని నా రాజ్యంలో ప్రవేశింప చేయడానికి నా సాయశక్తులనే ప్రయత్నం చేస్తాను. అంతేగాని నీలాంటి వారి కోసం రాలేదయ్యా అని స్పష్టంగా యేసు ప్రభువు చెప్తున్నారు. యోహాన్ సువార్త 8:7 అక్కడ ఒక వ్యభిచారి వ్యభిచారము చేయించు పట్టుబడిన ఒక స్త్రీ మనకు తెలుస్తుంది. అక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి ఆ శాస్త్రులు పరిచయులు అందరూ గుమ్మి కూడి ఆమెను తీసుకువచ్చి ఆమె ఎదుట నిలబెడతాడు. యేసు ప్రభు ఎదుట వచ్చి, అయ్యా, ధర్మశాస్త్రము మోష ద్వారా రాయబడిన ప్రకారము వ్యభిచారం చేత పట్టుబడిన ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని రాయబడి ఉన్నదయ్యా, మీరేమి చెప్తారో అని. ఏంటట? మీరు ఏమి చెప్తారో అని మిమ్మల్ని అడుగుతున్నామని
ఆయన శోధించటం ప్రారంభించినప్పుడు ఆయన అంటున్నాడు, ఏడో వచనం చదువుమా, ఆయన తల ఎత్తి చూసి నీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒక్కరికి ఒకరు అందరు కూడా వెళ్ళిపోయిరి. యేసు ఒక్కడే మిగిలి ఎందుకు మిగిలాడు? నీతిమంతుడు గనక, ఆయన పాపము లేదు గనక ఆయన ఒక్కడే మిగిలాడు. తక్కిన వాళ్ళందరూ తేరి చూసుకుంటే తన జీవితంలో ఎవరైతే శిక్షించడానికి వచ్చారో, ఎవరైతే పాపి పాపి అని ఎత్తి చూపించారో వాళ్ళందరూ కూడా తేరి చూసుకుంటే అందరూ పాపులైనంత, ఎవరు రాయి వేయటానికి యోగ్యత లేదంట, ఎవరికి అర్హత లేదంట శిక్షించడానికి ఆమెను. ఎందుకంటే ఆమె లాంటి పాపం చేసిన వారే, ఏదో ఒక రకంగా పాపంలో ఉన్నవారే. తేరి చూసుకుంటే తన జీవితం పాప జీవితంలో ఉన్నారు గనక వారు వెళ్ళిపోయారంట. నా ప్రియ సహోదరి సహోదరా, అప్పుడు తల ఎత్తి యేసు ప్రభువారు ఆమెను చూసి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు, లేదు ప్రభు అని అన్నాడంట. అప్పుడు ఆమె అంటూ ఆయన అంటున్నాడు, నేను నిన్ను శిక్షించను, ఇక మీదట నువ్వు పాపము చేయక జీవించుము. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రభు వారి యొక్క నీతి. ఒక్క పాపిని చూసి పరిగెత్తుకుని వచ్చే జనం ఈ లోకం, లోకమంతా ఇలాగా ఉంది. ఎక్కువగా పరిశీలు ఆ శాస్త్రులు కూడా ధర్మశాస్త్రం చదువుతున్నారే కానీ అందులో ఉన్న నీతి, అందులో ఉన్న న్యాయము, అందులో ఉన్న కనికరము, అందులో ఉన్న దయ, అందులో ఉన్న ప్రేమ వాళ్ళు చూడటం లేదు. నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు ఏం నేర్పాడో తెలియటంలే, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో వాళ్ళకు తెలియటంలే. యేసు ప్రభు ప్రబోధిస్తున్నప్పుడు మనందరికీ రెండే రెండు ఆజ్ఞ ఏంటయ్యా అంటే, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతో ప్రభువారిని ప్రేమించు. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రెండే ఒకే ఒక రెండు ఆజ్ఞలు అంతే. ఒకటి దేవుణ్ణి ప్రేమించు, ఒకటి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ మాట లోకసువార్త 7:37-38 వచ్చిన రాయబడి ఉంది. మరి ఈ మాట ఆ యొక్క పరిశీలు మర్చిపోయారనుకుంటా, ఆ ఉన్నతమైన కులస్తులు మర్చిపోయారనుకుంటా, ఆ శాస్త్రులు మర్చిపోయారనుకుంటా, చదవలేదనుకుంటా, వినలేదనుకుంటా. అందుకే అంటున్నాడా దేవుడు, వాక్యమును మీరు నేర్చుకోండి, వాక్యము చదివి నేర్చుకోండి, వాక్యానుసారము జీవించమని ఆ మత్తయి సువార్త 9 ఆ యొక్క 13 స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 14 నా ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యం వింటమే కాదు, వాక్యం చదివి నేర్చుకోమంటున్నాడు, వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోమంటున్నాడు, వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోండి. వాక్యం వింటమంటే విని వెళ్ళిపోవటం కాదు, వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకొని వాక్యాన్ని వినాలి. హెచ్చు తగ్గులు ఉండకూడదు మన జీవితాలలో, మన జీవితాల్లో భేదభావాలు ఉండకూడదు. వీడు మనోరుడు కాదే తరివి కొట్టాను రాయిని, వీడు మన కులస్తుడు కాదే మన పాలెం నుంచి గూడెము నుంచి మన గ్రామం నుంచి తరిమి కొట్టండ్రా, ఇది ఎక్కడి న్యాయమో? ఇది దేవుడు బిడ్డే, దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడే అనే ఆలోచన లేదా? ఏంటిది, ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరా. యేసు ప్రభువారు అదే పరిచయుడు ఒకడు భోజనానికి పిలిచాడంట యేసు ప్రభువారిని. ఆ భోజనం చేయటానికి ఆ పరిచయుడు ఇంటికి వెళ్ళిండంట. ఇంటికి వెళ్ళి ఆ భోజనం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు భోజన పంక్తిలో కూర్చున్నాడని ఆ గ్రామంలో ఉన్న ఒక పాపాత్మరాలు విన్నదంట. ఆ గ్రామంలో ఉన్న పాపాత్మరాలు విన్నదంట. ఇని ఏం చేసింది, ఏం చేసింది? వెంటనే ఆమె ఒక అత్తర బుడ్డి తీసుకొని పరుగు పరుగున వచ్చి ఆ పరిచయుని ఇంట్లో ప్రవేశించి యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చొని భోజనం చేస్తున్నాడో ఆయన వెనక తట్టు నిల్చొని కన్నీరు కాలుస్తూ ఏడుస్తూ దుఃఖపడుతూ, పాపం క్షమించువయ్యా,
నువ్వు పాపాలు క్షమించే దేవుడు అనే పశ్చాత్తాపపడి కన్నీటితో ఆయన పాదాలు కడిగిందంట. కడిగి తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచిందంట. ఏంది, ఎలా తుడిచింది? తల వెంట్రుకలతో పాదాలు తుడిచిందంట నా ప్రియ సహోదరి సహోదరు. ఆ తర్వాత ఆ యొక్క పాదాలు తుడిచిన తర్వాత అత్తరు రాసి ముద్దు పెట్టుకున్నదంట. ఎన్ని పరిచయుడు చూస్తున్నాడంట. చూసి ఆయన అనుకుంటున్నాడంట మనసులో, లోక సువార్తల 7:39 చూడమ్మా, ప్రవక్త అయిన ఎడల ఈయనను ముట్టుకున్న ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండును, పాపాత్మురాలు అని. ప్రైజ్ లార్డ్. అంటే ఈయనకు తెలిసినంత తెలివితేటలు ఆ ప్రభు వారికి లేవని. అంటే చివరికి ఏ స్థితికి వచ్చింది విశ్వాసి అంటే, ఎటువంటి బైబుల్ ఆ పరిశుద్ధ గ్రంథము చదివిన ధర్మశాస్త్రం చదువుతున్న ఈ పరిచయులు ఈ శాస్త్రులు ఏ స్థితికి వచ్చారంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు బోధించు బోధ సైతం వింటూ ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు అన్నీ కూడా కళ్ళారా చూస్తూ, అస్సలు ఈయన ప్రవర్త కాదా అని అనుమానము వచ్చేంత వయసు కలిగిన మనసు కలిగిన వారుగా ఉన్నారని ఈ లేఖనము ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే దేవుణ్ణి అనుమాన రీతిగా చూడగలిగిన మనసు, దేవుని కుమారుడని యేసుక్రీస్తు వారినే అనుమాన రీతిలో ఈయన ప్రవర్త కాదా, అసలు ఈయన దేవుడా దేవుని కుమారుడా కాదా అనేటువంటి అపనమ్మక అపవిశ్వాసంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ పరిచయులు శాస్త్రులను. ఈనాటి క్రైస్తవ సమాజం కూడా అలా ఉంది. మతబోధకులు చాలామంది అలా ఉన్నారు, మేం చెప్పిందే వేదం, మేం చెప్పిందే నీతి, మేం చెప్పిందే న్యాయం, మేం చెప్పిందే యథార్థత, మేమే శాసనం అనే శాసనాన్ని విధించే క్రైస్తవ బోధకులు ఈనాడు లేకపోలేదు. సమాజ మందిరాలలో, చర్చిలలో ఈరోజు చాలామంది మత పెద్దగులు, మత గురువులు ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన వాక్యాన్ని పక్కన పెట్టి సొంతగా వాళ్ళు అలాగా రాశారులే, వాళ్ళు రాసింది కూడా మనుషులలే అనే భావంతో చెప్పుతున్నటువంటి బోధకులు ఈరోజు క్రైస్తవలో చాలామంది ఉన్నారు. సొంత ఆలోచనలు సొంతగా చెప్పేవారు బయలుదేరారు నా ప్రియ సహోదరి సహోదరా. నమ్మకండి, గ్రహించండి, పాపుల కొరకే వచ్చాడు యేసు ప్రభు వారు. ఆ పరిశుని ఇంటికి వెళ్ళింది ఎందుకో తెలుసా? ఈ పాపాత్మురాలని క్షమించి ఆ గ్రామానికి, ఆ పరిశునికి కనువిప్పు కలగచేయటానికి ఆ గృహానికి వెళ్ళాడు, భోజనం చేయటానికి. ఆయన ఎక్కడికైనా వెళ్ళాడంటే, ఆయన ఎక్కడైనా ఏదైనా మాట్లాడాడంటే దానికి అర్థం ఉంది, పరమార్థం ఉంది, అందులో నీతి ఉంది, అందులో ప్రజలకు మేలు ఉంది. ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు ఈనాటి సమాజం. ఈ బోధ బోధించటం లేదో సమాజాలలో, ఈ యొక్క సువార్త ప్రకటించడం లే ఈనాటి క్రైస్తవ సమాజంలో. ఆయన 47 నుంచి 50 వచనాలు చదివితే గాన ఆ యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడినాయని ఆ పాపాత్మరాలని చెప్పాడు. ఆమెను క్షమించినట్టు మనం చూస్తామన్నాం. క్షమించడం కూడా తప్పే, క్షమించడానికి ఈయనెవరు అని ప్రశ్నించాడు మళ్ళీ అక్కడ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు కూడా క్రైస్తవ సమాజంలో ఇటువంటి పరిచయ లాంటి మనుషులు ఉన్నారు. వారు సువార్తకులకు బోధిస్తున్నారు, వాళ్ళు మత గురువులుగా ఉంటున్నారు, వారు బోధకులుగా ఉంటున్నారు, వారు శిష్యులుగా ఉన్నారు, వారు దాసులుగా ఉంటున్నారు, వారు సంఘ కాపరులుగా ఉంటున్నారు, వారు సువార్తకులుగా ఉంటున్నారు. జాగ్రత్త, ఓ విశ్వాసి నువ్వు జాగ్రత్త, నువ్వు వాక్యాన్ని ఎత్తిపట్టి చూడు, వాక్యానుసారంగా నడువు, కానీ మనుషుల మాట వినకు. మనుషుల మాట విన్నామంటే నువ్వు పాపములో పడిపోతావు నా కుమార్తె, నా కుమారుడా.
వాళ్ళు నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తారు. నిజ సత్య జీవం జీవవాక్యం పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథమును వక్రీకరించి మాట్లాడే బోధకులను శిష్యులను సంఘ కాపరులను నిలదీయండి. ఉన్నది ఉన్నట్టు బోధించు చేతనైతే, చేత కాకపోతే దిగిపో అని చెప్పండి. అంతేగాని ఎనిసి మీరు మార్పు చెంది మీరు పాపంలో పడిపోకండిని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నా. నిజ సత్య సువార్త వినండి, చదవండి, గ్రహించండి. యేసయ్య బోధను యేసయ్య మాటను మీ హృదయాలలో పదిలపరుచుకోండి. నీ పాపాలు పరిహరించడానికి ఆయన వచ్చాడు. నువ్వు పాప పరిహారం పొంది నువ్వు నీ దేవుని రాజ్యంలో వారసుడిగా వారసురాలుగా చేయి. దేవుని మయపరిచి బిడ్డగా భూమిని విచ్చరించండి, వర్ధిల్లండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వనతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రాలు. ఈరోజు నా మైన మా ముందు ఇద్దరు వ్యక్తులను నిలబెట్టావు ప్రభా, పరిశేవుని, సుంకరులను. ఈ రెండు జాతుల వారిని నిలబెట్టి జాతి గురించి, మతాల గురించి, బోధన గురించి, ఆలోచన గురించి, తలంపుల గురించి, వారి క్రియల గురించి స్వస్థంగా మాట్లాడినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రాలు ప్రభా. ఈ క్రైస్తవ సమాజంలో మేము జీవిస్తుండగా నాయన ఇటువంటి మాటలు పలుకుతున్నటువంటి, పరిశేవుని మాటలు పలుకుతున్న వారిని చూసి ఈడు పరిశేయుడు, ఈడు దేవునికి వ్యతిరేకవాది, దేవుని రాజ్య స్థాపనకు వ్యతిరేకవాది అని గ్రహించి వాని మాటలను మా హృదయంలో చేర్చుకొనక, వాని క్రియలు మా హృదయంలో చేర్చుకొనక, ఆ గర్విష్ఠులు అహంకార స్వభావాలను మేము దూరముగా పెట్టడానికి కృపదయిచ్చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి ధనము ఎవరికి కావాలి ప్రభువా? వారి యొక్క వస్త్రాలు ఎవరికి కావాలి ప్రభువా? వారి యొక్క బోధన ఎవరికి కావాలి ప్రభువా? వారి ఉపవాస ప్రార్థన దినాలు ఎవరికి కావాలయ్యా? వేషధారణను నువ్వే చెప్తున్నావే. వారి దశమ భాగాలు ఇచ్చినారు కానీ న్యాయము కనికరం వారిలో లేదు, ప్రేమ లేదు అంటున్నారే. మరి అటువంటి వారిని కూడా ప్రభువా మేము చూస్తున్నాము ఈ భూమి మీద, ఈ క్రైస్తవ సమాజంలో మేము చూస్తున్నామయ్యా. అటు వారిని గ్రహించుటకు జ్ఞానము దయచేయి. అటు వారిని తెలుసుకొని వారికి దూరంగా ఉండి ఈ సుంకర్ లాంటి వారిని రొమ్మగొట్టుకుంటూ అయ్యో మేము పాపులమయ్యా, పాపిమయ్యా, నా పాపాలు క్షమించమని ఆ పాపాత్మరాలు ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఏ విధంగా ఈ పాప జీవితం నుంచి విముక్తి పొందారో ఆ ప్రకారం మా జీవితాలు పాప విముక్తి పొందుకొని పాప జీవితం నుంచి బయటికి వచ్చి నిజ క్రైస్తవులుగా, నిజ విశ్వాసులుగా, నీ రక్తంలో కడగబడిన బిడ్డలుగా జీవించే భాగ్యము ధన్యతను మాకు దయచేయి ప్రభువా. ఇదిగో నాయనా ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో నీ బిడ్డలే కాదు, ఇదిగో నాయన ప్రవచన టెలివిజన్ ఛానళ్ళ ఎదుటగా, టీవీకి ఎదురుగా కూర్చున్న వాక్యం వింటున్న బిడ్డలు కూడా గ్రహించుటకు కృపదయచేయి ప్రభువా. వారు కూడా గ్రహించి నీ రక్తంలో కడగబడిలాగున, వారు పాప దోషములు యావత్తు పాప క్షమాపణ పొందిలాగున ప్రార్థన జీవితం కలిగిన వారై సుంకర్య వలె జీవించటకు కృపదయచేయి ప్రభువా. నువ్వు సుంకరిని అయిన మత్తయిను పిలిచావు తండ్రి, నైనా మనుషులను బట్టి జాలరుగా చేయటానికి పిలిచావయ్యా. మేము అనేక మందిని బిడ్డలను నీ తట్టు నడిపించగలిగి శ్వాసులుగా, నీ నామములో సాక్షులుగా, నీకు మాదిరిగా నైన జీవించే ఒక నిజ క్రైస్తవులుగా మమ్మల్ని సిద్ధపాటు చేసి మా జీవితము, మా బ్రతుకులు అనేక మందికి మార్గదర్శులుగా ఉండేలాగా కృపదయిచ్చేయమని, అట్టి క్రైస్తవ జీవితము, అట్టి క్రైస్తవ బ్రతుకులు మాకు అనుగ్రహించమని, మా కుటుంబాలు మాకు వర్ధిల్లింపజేయి, ఆశీర్వదింపజేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొనుచు నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభువాక్య సందేశాలు.